హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అందర్ టెక్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 04/10/2021. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ఉండేవి. ఈరోజు అయితే మార్కెట్లో ఎగ్జిక్యూట్ అయితే చేస్తాం. నేను అనాలిసిస్ ప్రకారం అయితే ట్రెండ్ లైన్ మీద అయితే బయింగ్ సైడ్ అయితే తీసుకుందాం. ఈరోజు అయితే మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అయ్యి దాదాపు 200 పాయింట్స్ ఒక ట్రెండ్ లైన్ క్లోజ్ కావడం అయితే జరిగింది. 15 నిమిషాల క్యాండిల్ లేదా 15 నిమిషాలు కాదు, 5 మినిట్స్లో మంచిగా ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ అయింది. తర్వాత మార్కెట్ అనేది కొద్దిసేపు ఫైట్ చేసి మంచి నిదానంగా అప్ సైడ్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది. దాదాపు 100 నుంచి 140 పాయింట్స్ మధ్యలో అయితే రావడం అయితే జరిగింది. దాదాపు మనకైతే 100 పాయింట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. దాదాపు ఒక 1500 రూపాయల పైన అయితే ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. చార్ట్లో అయితే అనౌన్స్ చేద్దాం. మనకి నిఫ్టీ అయితే బ్యూటిఫుల్గా మంచి ట్రెండ్ అయితే సాగించింది. తర్వాత చార్ట్ అనాలిసిస్ అయితే చేద్దాం. నిఫ్టీ అయితే మంచి మూమెంట్ అయితే ఈరోజు ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే జస్ట్ ఊరికే ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్. నిఫ్టీ మాత్రం దాదాపు గ్యాప్ అప్ ఓపెనింగ్గా 100 పాయింట్లు ఓపెన్ అయ్యి దాదాపు 17,700 వరకు అప్ సైడ్ అయితే ర్యాలీ చేయడం వచ్చింది. మంచి ర్యాలీ చేసింది నిఫ్టీలో. దాదాపు 1:3 పైన అయితే రావడం అయితే జరిగింది. చార్ట్లు అయితే అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాదు కోడక్, ముందుగా వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనేది ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే డైలీలో కాదు 5 మినిట్స్లో ప్రీవియస్ డేస్ నుంచి ఒక మంచి ట్రెండ్ లైన్ వేస్తుంది. ఇది ఒక డౌన్ ట్రెండ్ చూపిస్తుందని మనకి క్లియర్గా చెప్తుంది. ఈ డౌన్ ట్రెండ్ తర్వాత మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్లో ఫైట్ చేసి మార్కెట్ అయితే అప్ సైడ్ బ్రేక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ దాదాపు 1 డే ఫైట్ చేసి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. మంచి ర్యాలీ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మార్కెట్ అయితే ట్రెండ్ అయితే చేంజ్ కావడం అయితే జరిగింది. చూసారా, మార్కెట్ అయితే మనం 5 మినిట్స్లో అయితే ట్రెండ్ లైన్ చూడవచ్చు. ఈ విధంగా ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ కావడం అయితే జరిగింది. ఫస్ట్ 10 మినిట్స్లో అయితే క్లోజ్ కావాలి, మళ్ళీ కొద్దిసేపు అయితే క్లోజ్ అయింది. ఈ విధంగా తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది ఈ విధంగా వెళ్ళింది. దాదాపు 37,700 టార్గెట్ పెట్టుకుంటుంది. దాదాపు 37,679 వరకు వెళ్ళి మార్కెట్ రివర్స్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దాదాపు 36,679 వరకు వెళ్ళి మార్కెట్ రివర్స్ కావడం అయితే జరిగింది. దాదాపు 1:2 అయితే బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చింది. ఏమంటే అంత ఫాస్ట్గా ఇస్తే మనకి ప్రీమియం డికే అనేది ఉండదు, నిదానంగా ఇస్తే ప్రీమియం డికే ఉంటుంది. కాబట్టి మనం బ్రేక్అవుట్స్ మీద అయితే బయింగ్ సైడ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. చూసారుగా 15 నిమిషాల్లో చూస్తే నిదానంగా వెళ్తూ వెళ్ళింది. ఇక్కడ బై చేసినా కూడా జస్ట్ 1:1 ఇచ్చింది. ఓకే, ఆల్వేస్ వెల్ మార్కెట్ అనేది ఇదైతే రెసిస్టెన్స్గా తీసుకుంది ఫ్రెండ్స్. ఇది మార్కెట్ అయితే అక్కడ ఆగింది. ఇదైతే మనం రెసిస్టెన్స్గా తీసుకుంటాం. చూస్తారు కదా, తర్వాత ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నిఫ్టీ అయితే మీకు లాంగ్ జూమ్ చేసి చూపిస్తాం. ప్రీవియస్ డేస్ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది ప్లస్ మంచి మూమెంట్ 1:2, 1:3 అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాదాపు 30 మినిట్స్లోనే మంచి ర్యాలీ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రెండ్ లైన్ క్లోజ్ అయిన తర్వాత ఇది మంచి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇక్కడ మార్కెట్ అనేది చాలా కష్టపడి ఫైట్ చేసింది, ఈ సపోర్ట్ లెవెల్గా మారుతుంది. కాబట్టి మార్కెట్ అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీలో అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 15 నిమిషాల్లోకి పెడదాం. 15 నిమిషాల్లో డౌన్ ట్రెండ్ వచ్చి మార్కెట్ అనేది ఒక సపోర్ట్ దగ్గర అయితే ఆగింది. దాదాపు 17,650 సపోర్ట్ లెవెల్గా తీసుకుంది. చూసారా కదా, ఈరోజు అయితే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే బయింగ్ సైడ్ అయితే ఇవ్వడం ఇచ్చింటుంది. ఇది ఆల్మోస్ట్ అయితే మార్నింగ్ అయితే బయింగ్ సైడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ట్రెండ్ లైన్ క్లోజ్ అయ్యి మంచిగా ప్రీవియస్ డే సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది. రౌండ్ ఫిగర్ 1600 అనేది రెసిస్టెన్స్గా మారుతుంది. మార్కెట్ అయితే తీసుకుంది, మళ్ళీ తర్వాత డౌన్ ట్రెండ్ అయితే దాచింది. కోడక్ బ్యాంక్ ఫ్రెండ్స్, కోడక్ బ్యాంక్ కూడా మంచి
మార్నింగ్ మార్నింగ్ మంచి ర్యాలీ ఇచ్చి మార్కెట్ అనేది సపోర్ట్ లెవెల్కి వచ్చేసి రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉందని అనాలిసిస్ చేస్తాం. ఈరోజు మనకి దాదాపు 1500 వరకు ప్రాఫిట్ రావడం అయితే జరిగింది. మనకి మార్కెట్లో పేషెన్స్ అనేది ముఖ్యం. మంది ఎప్పుడూ 90 డిగ్రీస్లో టార్గెట్ అయితే హిట్ చేయదు. మార్కెట్ అప్ సైడ్ ఒక 5 మినిట్స్ అప్ సైడ్ అయితే ర్యాలీ చేస్తాం, మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వస్తాం, మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్తాం. అలా నిదానంగా వెళ్తుంటే ఒక ట్రెండ్ అనేది మనం ఐడెంటిఫై చేసి అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండా ఆ విధంగా ఐడెంటిఫై చేసి పేషెన్స్గా వెయిట్ చేస్తే మన టార్గెట్ హిట్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత మన స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, జై భారత్.